అందరికీ మిత్రులందరికీ సోషల్ మీడియాలో ఈ న్యూస్ లైన్ తెలుగుని ఫాలో అవుతున్న వాళ్ళు జర్నలిస్ట్ శంకర్ని ఫాలో అవుతున్న వాళ్ళందరికీ నమస్కారం సో చాలా రోజులైంది చాలా రోజుల గ్యాప్ వచ్చింది ఎందుకు మనం మార్నింగ్ న్యూస్ చేయట్లేదు దేనికోసం చేయట్లేదు చాలామంది మిత్రులు నాకు పర్సనల్గా మెసేజ్ చేయడము ట్విట్టర్లో డిఎం చేయడము సో ఇట్లా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో చాలామంది మిత్రులు అడుగుతున్నారు దానికి ఒక పెద్ద రీజన్ ఉంది రీజన్ లేకుండా అయితే నేను ఎన్ని రోజులు మార్నింగ్ న్యూస్ ఆపలేదు సో మనము ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయబోతున్నాం సో అతి త్వరలోనే మీ ముందుకు ఒక ఈ పేపర్ తీసుకురాబోతున్నా సో ఇప్పటికే వెబ్సైట్ని స్టార్ట్ చేసినాం వెబ్సైట్ మీద వర్క్ నడుస్తూనే ఉంది ఆల్రెడీ మీరు చూస్తేనే ఊర్రు మనం వెబ్సైట్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా చాలా కొన్ని వార్తలను బ్రేక్ చేయడం జరిగింది మొన్న ఏదైతే మొన్న కవిత ఈడీ ముందు హాజరైనప్పుడు ఆ రోజు అరెస్టు లేదని కవిత హైదరాబాద్కు వస్తుందని చెప్పేసి ఫస్ట్ మనమే రాయడం జరిగింది సో ఇలా మనం డిజిటల్ మీడియాలో ఇంకొంచెం ఒక అడుగు ముందుకే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఇక మనము ఎన్ని రోజులు గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది ఈ పేపర్ అతి త్వరలోనే అతి త్వరలోనే ఈ పేపర్ రాబోతుంది తెలంగాణ నేటివిటీ తెలంగాణ ప్రజా సమస్యలు సో ఇక్కడ ఉన్నటువంటి అన్ని విషయాలను అందులో మనము ప్రచురించేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయం కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీల ఏ విధంగా రాజకీయం కోసం వాళ్ళ వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఏ విధంగా వాడుకుంటున్నారు ప్రజా సమస్యలు ఏంటి ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు ధరణి వల్ల సమస్యలు ఏంటి ఇటు ఎమ్మెల్యేల ఎరకు ఎరకేసు ఏమైపోయింది ఇట్లా ప్రతి ఒక్క విషయం గురించి మన యాంగిల్లో ఎలా ఉంటుందో మీకు తెలుసు సో కాబట్టి మనము వాస్తవాలతోటి మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయబోతున్నాం